ఈ ఊర్లో పొరం పోక ఏదన్నా ఉందా? గ్రామనత్వం ఏదన్నా ఉందా? ఈ గ్రామనత్వం కింద కట్ట కింద చాలా పొలం ఉంది. మీకు గవర్నమెంట్ ఏమైనా భూములు ఇచ్చిందా? ఇక్కడ ఉన్నాయా భూములు అన్న? గవర్నమెంట్ భూములు అన్న ఉన్నాయా? మీరు అందరూ కలిసి అర్జీ రాసి, అర్జీలు అందరూ సంతకాలు పెట్టి ఏమన్నా పలాని ఒక ఏరు గంటలు పోతూ ఎత్త తాగుండేది. ఆ బోర్లన్నీ ఎండిపోయినాయి, అన్ని ఎండిపోయినాయి. ఒక్క సుక్క రావటంలే, అసలు తాగేదానికి కూడా దొరకవు ఇక్కడ. ఎండిపోయి కదా వచ్చేసింది, అప్పులు తీసుకొచ్చి మందులు చేసినామా, అన్ని చేసినామా, ఎండిపోయే వచ్చేసినాము. కొనుక్కొని తినాల్సింది. పోలీసు వాళ్ళు వస్తుంటే బాడ పోయి పండుకున్నా. అప్పుడు కూడా మందులు కూడా తాగుతామన్నా, మందులు తాగుతామన్నా మందులు కూడా బస్సు పెట్టి అందరూ కూడా చాలా బాగుపడతారని, వాళ్ళు ఈరోజు పొట్ట చేతనం పట్టుకొని వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి గల కారణం మీరే. ఇసుక రీచ్లు ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి, మేము కాదనట్లేదు. కానీ వ్యవసాయ పొలాలకు దగ్గరగా ఉన్నటువంటి నదిలో మీరు ఇసుక రీచ్లు పెట్టకండి. మీ స్వార్థాల కోసం ఇక్కడ నుండి చెన్నైకి బెంగళూరుకి ఇసుకను రవాణా చేయొచ్చు అనే ఒక దుర్బుద్ధితో, ట్రాన్స్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుందని ఒక దుర్బుద్ధితో ఇక్కడ ఇసుకు రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఈ ఇసుక రీచ్ని మార్చకపోతే చాలా దారుణాలనే చూడాల్సి వస్తుంది. గ్రామాలే వలసపోయే పరిస్థితి ఇక్కడ దాపరిస్తుంది. ఈరోజు చూడండి, నీరు లేక ప్రతి ఒక్క పంట పొలాలు వీడిగా ఉన్నాయి. అదే నీరుంటే మూడు కార్లు పండుంటుంది. ఇక్కడ వరి, శనగ, చెరకు అన్ని పండుతాయి. కానీ ఈరోజు పండగ పోవడానికి గల కారణం మీరే. పేద ప్రజల పొట్టలు కొట్టకండి, మీ పేద ప్రజల పొట్టలు కొట్టి మీ జోబీలను నింపుకోకండి. దయచేసి ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు వెంటనే దీనిపై స్పందించి ఇక్కడ రీచ్ని వెంటనే క్లోజ్ చేయాలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తారు.